మాలు ప్రతి ఒక్క తరపు నుంచి ఈ క్రిస్టియన్లు మాకు వద్దు. ఇదే పదే మీరు ఎన్ని మైనింగ్ ఎన్ని ఇయరింగ్ అయినా పెట్టండి, రోజుగా ఇయరింగ్ పెట్టండి. మీరు అదే మీ కాన్సెప్ట్ ఏంటంటే నిన్న ఇయరింగ్ పెట్టాం, మళ్ళీ ఇవాళ ఇయరింగ్ పెట్టారు, మళ్ళీ రేపు ఇయరింగ్ ఉంది. ఇట్లా రోజు ఇయరింగ్ పెడితే వీళ్ళు రైతులు ఏం చేస్తారయ్యా? ఇప్పుడు తుకాలు పోసుకునే టైం. మొన్నటిదాకా ఒడ్లు చేసారు, ఇప్పుడు తుకాలు పోసుకునే టైం. దున్నాలి, తుకాలు పోయాలి అంటే ఎవరు రారు. ఎవరు వస్తారయ్యా? రాంగ రాంగ ఒకడు ఇద్దరు వస్తారు. మన ఇష్టం ఉంది చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉంది. అది ఏమొద్దు సార్, మా పంట పొలాలు పడగొట్టేనా సరే ప్రతిరోజు ఇయరింగ్ పెట్టండి. ప్రతిరోజు ఇదే వాయిస్ తో వినిపిస్తాం, ప్రతిరోజు మాట్లాడేది ఇదే ఉంటుంది. కొత్తగా ఏముండదు సార్. ఇప్పుడు నువ్వు కొత్త క్రెషర్ పెడితే దుమ్ము రాగా ధూళి రాగా ఆక్సిజన్ ఏం రిలీజ్ చేసే మిషన్ పెడతావు, ఆక్సిజన్ వచ్చే మిషన్ ఏం పెడతావు, లేకపోతే ఇంకా పర్యావరణం ఇంకేమైనా వ్యవస్థ పెట్టి ఇంకో కొత్త క్రెషర్లు పెట్టి దాని నుంచి మాకేమన్నా లబ్ధి చేకూరే పనులేం చేయట్లే. ఏ రోజు మాట్లాడినా ప్రతిరోజు మాట్లాడేది ఇదే వాయిస్ ఉంటుంది. ఇంకా కొత్తగా ఏముండదు సార్ మీరు మాట్లాడడానికి. సో దీనికి విరుద్ధంగా మా ఊర్లో నుంచి అందరం విరుద్ధం. దయచేసి ఇప్పటికైనా మానుకోండి, రేపున్న ఇయరింగ్ ని దయచేసి బంద్ చేయండి. ఒకవేళ పెట్టాలనుకుంటే చిన్న రాయరాల గ్రామ పంచాయతీలో కానీ పెద్ద రాయరాల గ్రామ పంచాయతీలో కానీ పెట్టండి. లేదు అనుకుంటే మొత్తానికి ఇయరింగ్ బంద్ చేసుకొని. సో ఈ ఇంతకుముందు జరిగిన ఇయరింగ్లు ఏవైతే ఉన్నాయో దానికి ఇమీడియట్లీ రద్దు చేస్తున్నామట్టు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్.